అయినా నా కూతురు నా మాట దాటదు అన్నావు ఇప్పుడు నీ కూతురు ఈ ఊరే దాటేస్తుంది కూతుర్ని తప్పు పట్టద్దు మామ இந்த மாதிரி பாட்ட கேட்டா எப்பதா பொள்ளாச்சி போகுது சீக்கிரம் வாங்கனா வண்டி எடுங்கனா ஏடு 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 ఇంకా వస్తున్నారేమో అని చూసి వస్తున్నాను వస్తున్నారా లేదు అన్న దాబాలో అంతా వెతికాం కానీ ఎవరికైనా ఫోటో చూపించి అడుగుంటే బాగుండేదన్నా ఈ మాట ఏదో ముందు చెప్పాలి కదరా సారీ అన్నా వీళ్ళిద్దరినేమైనా చూసావా అరే ఇంతకుముందు ఇక్కడే తినేసి వెళ్ళిపోయారే అవునా ఏ వెహికల్లో వెళ్ళారో ఇంతకుముందు తమిళనాడు బస్సు వచ్చింది సార్ అందులో వెళ్ళిపోయారు బస్సులో ఉందంట కనీసం బస్ నంబర్ కూడా చూసావలా Thank you.
ఇంకా మనం ముందుకెళ్ళడం మంచిది కదన్న. ఎందుకో ఆ బస్సు మన బోర్డర్ దాటేసింది. దాటితే ఏంటి? ఫస్ట్ గా వెళ్ళి కనిపించిన ప్రతి బస్ ని ఆపేసి చెక్ చేద్దాం. అదంతా ఫారెస్ట్ రూట్ అన్న, బస్సులు ఆపరు. బలవంతంగా ఆపాలని చూసామా, దొంగలు అనుకుని తొక్కి చూసుకుని వెళ్ళిపోతారు. మన బోర్డర్ లోపల మనం ఏం చేసినా చెల్లుద్ది. వాళ్ళ ఏరియాలోకి వెళ్ళామంటే మనకే రిస్క్ అన్నా. నా మాట నిన్న వెనక్కి వెళ్ళిపోదాం. చూస్తా, నన్ను కాదని ఆ శ్రీకర్ ఎంత దూరం పోతుందో చూస్తా. దాన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. కంతమా, ఏం జరుగుతుంది ఇంట్లో? ఏమైంది బాబు? నిశ్చితార్థం చేసుకుని ఇంటికి రావాల్సిన నా కూతురు ఇంటికి రాలేదు. అంటే ఏమైందో తెలీదా, లేక మీ అమ్మగారు చెప్పలేదా? నాకేం చెప్పలేదు బాబు, రావడమే బాధగా వచ్చారు. నేరుగా గదిలోకి వెళ్ళిపోయారు. దేనికి బాధ, దేనికి బాధ? మనవరాలి నిశ్చితార్థం ఆపినందుక, నిశ్చితార్థ పీటల మీద కూర్చోవలసిన నా కూతురు వెళ్ళిపోయినందుక దేనికి బాధ? బాధంట బాధ. నిన్న శ్రీకరి దాక్షాయిని ఆవిడతో ఏమైనా మాట్లాడారా? ఆ అత్త కోడళ్ళు పలకరించుకోవడం చూసి 18 ఏళ్ళైపోయిందయ్యా. పెద్దమ్మగారు అమ్మగారు మాట్లాడుకోవడం జరగలేదు. మరి ఎవరిదా ఆలోచన? దాక్షాయానికి ఆ ధైర్యాన్ని ఎవరిచ్చారు? నా మాట కాదని శ్రీకరిని తీసుకుని పారిపోవాలనే ఆలోచన దాక్షాయానికి ఎలా వచ్చింది? అయ్యో, అమ్మగారు వాళ్ళు పారిపోయారా? పారిపోలేదు, పారిపోలేదు, పారిపోయేలా చేశారు. ఎవరు చేశారన్నది ఇప్పటికి తెలియకపోవచ్చు. శ్రీకరి దాక్షాయిని నా నుంచి ఎంతో దూరం పారిపోలేరు. వాళ్ళెక్కడున్నా తీసుకొస్తాను. వాళ్ళు వచ్చాక దానికి కారణం ఎవరన్నది నాకు తెలియకపోదు. అది తెలిసాక ఎవరిని ఎవరిని క్షమించను. ఆహానికి పుట్టిన అహం ఇది, అంతకన్నా ఎక్కువే ఉంటుంది. కావాలనుకుంటే నాట్యమే కావాలనుకుంటే నన్నదిలే. నన్ను వదిలేస్తావా? నాట్యాన్ని వదిలేయమంటే 18 ఏళ్ళు ఆలోచించి నన్ను వదిలేస్తావా?
నన్ను వదిలేస్తావా దాక్షాయిని? అదిగో వచ్చేసాడు నా మనవడు. పారిపోయిన మన పరువుని ఈడ్చుకొచ్చుంటాడు. ఎరా దొరికేరా వాళ్ళు, తీసుకొచ్చావా? ఎర్ర వాళ్ళు దొరకలేదు 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 దొరకలేదా? దొరకపోవడం ఏంట్రా మనవడా, దొరకాలి కదా. నీ భార్య కావాల్సింది పారిపోతూ ఉంటే ఎలా వదిలేసి వచ్చావు? ఎవరు వదిలేసి వచ్చారు? కంటికి కనిపిస్తే వదులుతానా? కనిపించకూడదని పారిపోయిన వాళ్ళు ఎలా కనిపిస్తారా? వెతకాలి, పట్టుకోవాలి. ఇంకా ఇక్కడ వెతకడానికి వాళ్ళు ఇంకా లేరు తాతయ్య, బోర్డర్ దాటేశారు. ఏంటి బోర్డర్ దాటేశారా? అమ్మా కూతురు చాలా ముందు చూపుతో ఉన్నారన్నమాట. బోర్డర్ దాటేశారంటే ఎక్కడికి పోయి ఉంటారు? పొల్లాచి వెళ్ళారంట. పరువు పక్క రాష్ట్రానికి పారిపోయిందన్నమాట. నా అల్లుడు లేదు లేదు అంటున్నాడు కాని ఉన్నావు ఉన్నావక్క ఉన్నావు, దీని వెనక నువ్వు ఉన్నావు. మాకు మాట్లాడటమే తెలుసు, మాటల్లేకుండా పనిచేయడం నీకు మాత్రమే తెలుసు. కంటి చూపుతో అన్నీ చేసేస్తావు, అభినేత్రివి కదా. ఇప్పుడేం చేద్దాం తాతయ్య? ఇలా బాధపడుతూ కూర్చోడవేనా? బాధని మనసులో పెట్టుకుంటే బరువు పెరిగిపోద్దిరా. పంచేయ్ మీ మావకి దాన్ని పంచేయ్. అల్లుడు ఇంట్లో మా అక్క దగ్గరుంటే వాణ్ణి మార్చేస్తుందిరా. విషయం చెప్పి వెతకమని చెప్పు. అలాగే తాతయ్య, మామయ్యకు చెప్పాల్సింది చెప్తాను. అలా అని మామయ్య మీదే ఆధారపడను. ఆధారపడడానికి మనం ఏమైనా అమాయకులవారా? అది నాది అని, దాని భుజం మీద నేను వేసిన ముద్ర ఉంది. నాది అని ముద్ర పడ్డాక దాన్ని వదల్లో, ఎక్కడున్నా దాన్ని వదల్లో. అది ఎక్కడున్నా ఎంత దూరం పోయినా తీసుకొచ్చి నా దాన్ని చేసుకుంటాను. శభాష్ శభాష్ రా మనవడా. ఈ గోపాలరావు మనవడు అనిపించావు. నాది అనుకున్న నా ఆస్తికి 18 ఏళ్లుగా వెంటపడుతున్నానరా. ఈరోజు నీది అనుకున్న నీ భార్య కోసం నువ్వు వెంటపడుతున్నావు. నీలాగా ఏళ్ళు ఎదురు చూసే తరం కాతాతయ్య నాది. తేల్చేస్తాను, రోజుల్లోనే దాన్ని తీసుకొచ్చేస్తాను. అద్దే వాస్తవం నుంచి వెళ్ళిపోయి భ్రమంలో వస్తున్నా వింటమ్మా.
బంగారు తల్లి. చిన్నప్పుడు ఎత్తుకుంటే గుండెల మీద తన్నేదనివి ఆనందంగా అనిపించేది. కానీ ఇప్పుడు తన్నేవే చాలా నొప్పిగా ఉందమ్మా. గుండెని తీసి ఊరేసి వేలాడదీసినట్టు అనిపిస్తుంది. ఈ ఇంట్లో నాది అనేది ఏదీ లేదు. నువ్వు తప్ప ఈ నాన్నను వదిలేసి ఎలా వెళ్ళిపోయావమ్మా? బాబు, ఏంటి? ఎప్పుడు తిన్నారో ఏంటో భోంచేయండి బాబు. అన్నంలో దాక్షాయణి కనిపిస్తుంది కాంతమ్మా. నేనేం చేసినా ఎక్కడికి వెళ్ళొచ్చినా మా మధ్య మాటలు లేకపోయినా నేనింటికి వచ్చేసరికి భోజనం చేయకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉండేది. అలాంటి దాక్షాయణి నన్ను వదిలేసి నా బంగారు తల్లిని కూడా తీసుకుని వెళ్ళిపోయింది. కాంతమ్మా, దాక్షాయనికి నా మీద కోపం కూడా వస్తుందా? లేదు బాబు, ఆ అమ్మకి కోపం అంటేనే తెలీదు. వాళ్ళెక్కడికి వెళ్ళారో నీకు తెలుసుంటే నాకు చెప్పు కాంతమ్మా. అయ్యో తెలీదు బాబు, పెద్దమ్మగారికే తెలియనప్పుడు నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? తెలిసినా చెప్పదుగా. ఊరి జనాల్ని కన్నబిడ్డలుగా చూసుకోగలిగింది గాని కన్నబిడ్డను గాలి కొదిలేసింది. అమ్మంటే అనురాగం, ప్రేమకు ప్రతిరూపం. కానీ నా పాలిట శాపం. అమ్మగారి గురించి ఎందుకులే బాబు, తమరు భోంచేయండి. దొరికారా? లేదు మామయ్యా. ఇది చెప్పడానికి ఫోన్ చేసావు ఈడియట్, వెతుకో. మనం ఇక్కడ వెతికిన ప్రయోజనం లేదు మావయ్య. వాళ్ళు మన బోర్డర్ దాటి పొల్లాచి వైపు వెళ్లారు మావయ్య. ఊరే దాటకూడదంటే బోర్డర్ దాటారంట వింట్రా? అవును మావయ్య, వాళ్ళు ప్లాండ్ గా ఎవరికి దొరకకుండా తప్పించుకున్నారు. తప్పించుకోకూడదు. బోర్డర్ దాటారని తెలిసినప్పుడు వెంటపడాలి, కానీ వెనక్కి తిరిగి రాకూడదు. వస్తున్నా, నేను వస్తున్నా. బాబు, అలా తినకుండా వెళితే పాపమా? అంటే అది పాపం కిందను కూర్చున్నారే, నీ పెద్దమ్మగారిది, నాది కాదు. బ్యాగులతో సర్ది ఇంటి పరువును బయటకు పంపించింది. ఆ పరువుని తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్పు. తెల్లవారితే పొలచే చేరుతాం. అక్కడికి వెళ్ళాక ఇక మనకి ఏ ఇబ్బంది ఉండదులేమ్మా. నాన్నమ్మ ఎలా ఉందో? మీ నాన్నమ్మ ఎలా ఉన్నా మనం ఎలా ఉన్నాము అని ఆలోచిస్తూనే ఉంటుందమ్మా. అంటే
ఈ స్వెటర్స్ తీసుకోండి. ఒత్తిలే బాబు, మా పొలాచి చల్లగా ఉంటుంది. సో చలి మా ఫ్రెండే, మాకే ఇబ్బంది లేదు, తీసుకోండి ఆంటీ. పాపం తను కూడా చలికి చాలా ఇబ్బంది పడుతుంది, ఇవి మీరిద్దరు వేసుకోండి. ఆంటీ జర్నీలో పరాయి వాళ్ళు ఇచ్చే డ్రింక్స్ స్నాక్స్ లాంటివి తీసుకోకూడదు, వాటి వల్ల ప్రమాదం ఉంటుంది. ఈ స్వెటర్స్ వల్ల ప్రమాదం ఏ ఉండదు, జస్ట్ చలి ఆపుతాయి, తీసుకోండి ఆంటీ. మీకు కావాలి కదా బాబు. మాకు అవసరం లేదంటే మీరు తీసుకోండి, ఉదయాన్నే మీరు ఇవ్వకపోయినా మేమే అడిగి తీసుకుంటాం. నాకు తెలిసిన ఇద్దరు బోర్డర్ దాటి పొలాచి వైపు వెళ్తున్నారు, వాళ్ళని పట్టుకోవాలి. బోర్డర్ దాటి చాలా మంది వెళ్తుంటారు కదా సార్. వాళ్ళు తెలుగు మాట్లాడతారు, ముఖ్యంగా వాళ్ళిద్దరిలో ఒక అమ్మాయి పెళ్లి బట్టలతో ఉంది. బస్సులో ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్నారా?